హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మితిమారెడ్డి చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్ మరియు చెర్రీ ఆమండ్ కాఫీ పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్ కోసం మన దగ్గర బాగా ఉడికించిన బంగాళాదుంపలు ఉన్నాయి. ఆ తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, ఆ పుట్టగొడుగుల్ని ప్లస్ ఉల్లిపాయల్ని మనం ముందుగా ఒక ప్యాన్లో వేసి వేయించుకోవాలి. అయితే దీంట్లో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఈ ప్యాన్లో. సో ఆయిల్ వేసేసి దాంట్లో ముందుగా ఉల్లిపాయ, ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగేసామనుకోండి త్వరగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మష్రూమ్స్ అన్నాం కదా, అదే పుట్టగొడుగులు, వీటిని కూడా మనం కట్ చేసి దాంట్లో వేసేద్దాం. సో కట్ చేసిన తర్వాత అన్ని మష్రూమ్స్ ఈ ప్యాన్లో వేసేసి కుక్ చేసేయాలి. వీటిలోనే మనం కొద్దిగా సన్నగా తరిగిన అల్లం, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి ఉంది మన దగ్గర, ఈ వెల్లుల్లిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. సో వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి దీన్ని కూడా. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక బౌల్ తీసేసుకొని ఈ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపల్ని వేసేసేయాలి. సో ఉడికించిన బంగాళాదుంపల్ని మనం బాగా మ్యాష్ చేసేసుకోవాలి. సో బంగాళాదుంపలు బాగా మిక్స్ చేసిన తర్వాత మష్రూమ్స్, ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మష్రూమ్స్ అండ్ ఆనియన్ మిక్చర్ని ఈ బౌల్లో వేసేసేయాలి. తర్వాత ముందుగా చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్, ఆ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర, ఉప్పు కొద్దిగా మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే సోయా సాస్లో, గ్రీన్ చిల్లీ సాస్లో, రెడ్ చిల్లీ సాస్లో అన్ని బాటిల్ సాసెస్ కాబట్టి దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని ఉప్పు కొద్దిగా చాలు. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. సో ఇట్లా మనం రౌండ్స్గా చేసినప్పుడు తెలిసిపోతుంది ఉంటుందా లేదా అని. నాకు తెలిసి కొద్దిగా మైదా అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్ వేస్తే మనం తయారు చేయబోయే ఈ బాల్స్ కరెక్ట్గా వస్తాయి. కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్. మిక్స్ చేసేసి రౌండ్స్ తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, 1 బైట్స్ లేదా 2 బైట్స్ సైజులో, ఈ సైజులో కరెక్ట్గా కుక్ అవుతుంది, ప్లస్ బాగా కూడా ఉంటుంది. సో అన్నీ ఒకటే సైజు చేసుకుంటే బాగుంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. అన్ని ఈవెన్ సైజులో అండ్ ఈవెన్ కలర్లో బాగా కుక్ అయిపోతాయి అవి. సో అన్నీ ఇలా రౌండ్స్గా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసే ముందర పైనుంచి కొద్దిగా కార్న్ఫ్లోర్ చల్లేద్దాం.
సో కార్న్ ఫ్లవర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా రోల్ చేసేయాలి. అన్నిటి కార్న్ ఫ్లవర్ పట్టిన తర్వాత నెక్స్ట్ తీసేసి వేడి వేడి నూనెలో వేసేసి ఫ్రై చేసి చూసుకోవడమే. సో ఎక్స్ట్రా ఆయిల్ తీసడానికి ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్ పైన, ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే దీంట్లో వేసిన మన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అన్నీ ఆల్రెడీ కుక్ అయినవి, బంగాళాదుంపల దగ్గర నుంచి మష్రూమ్ దగ్గర నుంచి. సో జస్ట్ ఒకసారి మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి ప్లేట్లో వేద్దాం. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా రోల్ చేసి దీని మీద తీసేసిన తర్వాత అన్నిటినీ ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్. ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా గార్నిష్ లాగా పెట్టేసుకుందాం. సో చూసారు కదండి, చాలా చాలా సింపుల్గా మష్రూమ్ అండ్ పొటాటో బాంబ్స్ ఎలా తయారు చేసేసుకోవాలో. చెర్రీ అండ్ ఆమండ్ కాఫీ తయారు చేసేద్దాం. చెర్రీస్ మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. ఆ తర్వాత బాదం పప్పు, ఆమండ్స్ అంటే బాదం పప్పు, ఈ రెండు వేసి మనం కాఫీ తయారు చేయబోతున్నాం. అయితే కొద్దిగా నీళ్ళు వేసి మరిగిస్తున్నాం. ఆ మరుగుతున్న నీళ్ళలో ముందుగా కొద్ది కాఫీ పౌడర్ వేస్తాం, ఇన్స్టంట్ కాఫీ పౌడర్. సో ఈ కాఫీ పౌడర్తో పాటు కొద్దిగా పంచదార. ఇప్పుడు టీ తయారు చేసేటప్పుడు బాగా మరిగిస్తాం కదా, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసిన తర్వాత మరిగించాల్సిన అవసరం ఏముండదు. అయితే వెంటనే మనం మిల్క్ పోసేయచ్చు దీంట్లో. సో మిల్క్ పోసేసి కాఫీ రెడీ అయిపోతుంది. ఈలోగా మనం కాఫీ గ్లాస్ తీసేసుకుని దీంట్లో ముందుగా చెర్రీస్, ఆ తర్వాత బాదం పప్పు కట్ చేసి వేసేసుకుందాం. సో బాదం పప్పు సన్నగా కట్ చేసిన తర్వాత ఈ కాఫీ గ్లాస్లో వేసేద్దాం. దాదాపుగా బాయిల్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గ్లాస్లో కాఫీ వేసేసుకుని సర్వ్ చేసుకుందాం. చెర్రీ అండ్ ఆమండ్ కాఫీ రెడీ అయిపోయింది. మనం ముందుగానే తయారు చేసుకున్న పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్ అండ్ ఈ చెర్రీ అండ్ ఆమండ్ కాఫీ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్ మరియు చెర్రీ ఆమండ్ కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా ఈ బాంబ్స్ ని టేస్ట్ చేద్దాం, పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్. మనం మంచూరియా ఎట్లా అయితే సాస్లో వేసి తింటుంటామో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్. కాకపోతే మీరు దీంట్లో నేనైతే మష్రూమ్స్ వాడాను, మీరు మష్రూమ్ లేకపోయినా కూడా వేరే వెజిటేబుల్స్ కూడా వాడుకోవచ్చు. క్యాబేజ్ కానీ, క్యారెట్స్ కానీ, బీన్స్ కానీ, వాటన్నిటిని చిన్న చిన్నగా కట్టేసి ఒకసారి బాయిల్ చేసేసుకొని దాని తర్వాత కొద్దిగా బంగాళాదుంప తీసుకొని అవన్నీ వెజిటేబుల్స్ అన్ని బంగాళాదుంపతో పాటు వేసేసి నేను చెప్పిన గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, తర్వాత అల్లం, ఆ వెల్లుల్లి అవన్నీ వేసేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇదే టేస్ట్ వస్తుంది. మీరు బయటకు వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు.
ఇంట్లోనే తయారు చేసేసుకొని నేను చక్కగా తినేయచ్చు. అయితే దీంతో పాటు మనం తయారు చేసుకున్న చెర్రీ అండ్ ఆమండ్ కాఫీ కూడా టేస్ట్ చేసేద్దాం. కాఫీ విత్ ఆమండ్స్ అండ్ మనం వేసుకున్న చెర్రీస్ని కూడా అది టేస్ట్ చేయాలి కదా. ఆ బాదం పప్పు అండ్ చెర్రీ తింటూ ఈ కాఫీ తాగామనుకోండి. ఆ టేస్టే వేరు. సో మీరు కూడా వెంటనే ట్రై చేయాలి. చెర్రీస్ అండ్ ఆ బాదం పప్పు వేసుకొని ప్లస్ కొద్ది స్ట్రాంగ్ కాఫీ అయితే ఇంకా బాగుంటుంది మన టేస్ట్. పొటాటో మష్రూమ్ బాంబ్స్ తయారు చేయ విధానం. ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళాదుంపలు, వేయించుకున్న మష్రూమ్ మిశ్రమం, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, కొత్తిమీర, ఉప్పు, మైదాపిండి మరియు కార్న్ఫ్లవర్ వేసి కలిపి రౌండ్ గా చుట్టుకొని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన పొటాటో అండ్ మష్రూమ్ బాంబ్స్ రెడీ. చెర్రీ అండ్ ఆమండ్ కాఫీ తయారు చేయ విధానం. ఒక ప్యాన్ లో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో కాఫీ పొడి, పంచదార మరియు పాలు వేసి మరిగించాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ముందుగా చెర్రీస్, ఆ తర్వాత బాదం పప్పు మరియు మనం మరిగించిన కాఫీ మిశ్రమాన్ని ఆ గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చెర్రీ ఆమండ్ కాఫీ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాళ వెరైటీ అయిన కాంబినేషన్. ఇలాగే ఇంకోసారి కొత్త కాంబినేషన్తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్లో. మితి మారెడ్డి.